ఈ రాముడే కదా క్రూర రాక్షసియగు తాటకం చంపిన ధైర్యమూర్తి, ఈ రాముడే కదా ఋషివర్యు యాగమున్ లీల రక్షించిన బాలమూర్తి, ఈ రాముడే కదా ఇలా అహల్యా శాపమును తొలగించిన పుణ్యమూర్తి, ఈ రాముడే కదా. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఈరోజు కళ్యాణాష్టకము అని పెద్దలు సెలవిచ్చారు. ఇంతవరకు వేదిక మీద అధ్యక్షులుగా ఉన్నటువంటి పోలవరపు లక్ష్మీ నరసింహారావు గారికి, ముఖ్యంగా ముందుగా స్వామీజీ సత్యానంద ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ శ్రీహరితీర్థస్వామి వారు మంగళాశాసనం చేశారు. వారి పాదాలకు భక్తితో నమస్కారం చేస్తూ ఇంకా వేదిక మీద ఉభయకర్తలుగా శ్రీ నలుబోలు బలరామాయుడు గారు, ఇంకా ప్రధాన కార్యదర్శిగా పది సారస్వత పరిషత్కి చేమకుర్తి వెంకటేశ్వరరావు గారు, గురువర్యులు మెట్టు రామచంద్ర ప్రసాదరావు గారు, ఇట్లాగా యలమందయ్య గారు పితామహులు విద్యాదాత వారు ఉండి వేదికను అలంకరించారు. చక్కగా అమూల్యమైనటువంటి విషయాలను తెలియజేశారు. ఇప్పుడు ఈరోజు పెద్దలందరి యొక్క దీవెనలతో, రామచంద్రస్వామి యొక్క అనుగ్రహంతో నేను సీతారామ కళ్యాణము అనేటువంటి ఆ ఘట్టంలో ఉండేటువంటి విశేషాలని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ప్రార్థనా శ్లోకాల్లోనే వాల్మీకి మహర్షి గురించి అనుకున్నాము. వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలతో 7 కాండలుగా రామాయణాన్ని మనోహరంగా ఆది కవిగా విరచించిన విషయం అందరికీ కూడా తెలిసిందే. అటువంటి రామాయణంలో సీతారామ కళ్యాణము, రామచంద్రస్వామి
దశరథ మహారాజుకు కుమారుడుగా జన్మించాడు. అయితే విష్ణు భగవానుడే రాముడుగా అవతరించినాడు కాబట్టి ఆ నారాయణుడు ఎందుకు అవతరిస్తాడు అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేందుకోసంగా అవతరిస్తాడు. రావణ సంహారం చేసేందుకోసంగా ఆయన అవతరించారు, దశరథ మహారాజు కుమారుడుగా జన్మించారు. ఆ తరువాత రామచంద్రస్వామి అంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించారు కదా, చక్కగా వారందరూ కూడా విద్యలు నేర్చుకున్నారు. ఇందాకే మనం అనుకున్నాం, స్వామివారు కూడా చెప్పారు, శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం. కాళిదాస మహాకవి రఘువంశములో చెప్పినటువంటి శ్లోకము. కాబట్టి రామచంద్రస్వామి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడా చాలా చక్కగా విద్యలను నేర్చుకున్నారు. సర్వే వేదవిదాః శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు నలుగురు కూడా కుల గురువు అయినటువంటి వశిష్ట మహర్షి దగ్గర చక్కగా సమస్త విద్యలను కూడా నేర్చుకున్నారు. ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము అంతేకాదు వేదాంగములన్నీ కూడా నేర్చుకున్నారు. ఒక క్షత్రియుడు ఎటువంటి అంశములను నేర్చుకోవాలనో, రథ గజ తురగ పదాదులు అనేటువంటి ఆ బలములు ఉంటాయి కదా, ఆ బలములన్నింటినీ నడిపేదానికి కావలసినటువంటి నైపుణ్యాన్ని కూడా వాళ్ళు సమకూర్చుకున్నారు. అందువల్లనే చెప్తున్నారు వాల్మీకి మహర్షి, గజస్కంధే అశ్వపృష్ఠే చ రథచర్యాసు సమ్మతః ధనుర్వేదే చ నిరతః పితృశుశ్రూషణే రతః. అశ్వాన్ని ద్రోహించడం తెలుసుకున్నారు, గజారోహణ చేసేట చేయడం గజమును అదుపులో ఉంచడం ఇది నేర్చుకున్నారు. అట్లాగే మరి రథము మీద వెళ్ళడం, అట్లాగే మరి ఈ విధంగా అన్నీ కూడా విద్యలు తెలుసుకున్నటువంటి వారై తండ్రికి ఆనందాన్ని కలిగించారు. నలుగురిలో రామచంద్రస్వామి అంటే ఆ జ్యేష్ఠ పుత్రుడైనటువంటి రాముడంటే దశరథ మహారాజుకి ఎంత ప్రీతి అనేటువంటి విషయము మనము చెప్పలేము, అంత ప్రీతి అన్నమాట. ఆ విధంగా రాముడు తన యొక్క గుణములతో ప్రధానంగా తండ్రి గారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఇక్కడే చెప్పేశారు వాల్మీకి మహర్షి, పితృశుశ్రూషణే రతాః, తల్లిదండ్రులకు సేవ చేయడంలో ఆసక్తి చూపించేటువంటి వాళ్ళు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, ప్రధానంగా రామచంద్రస్వామి. అంత మాత్రమే కాదు, సర్వే లోకహితే రతాః. లోకమంటే లోకంలో ఉండేటువంటి ప్రజలే కదా, కాబట్టి ప్రజల యొక్క హితమును కోరుకునేటువంటి వాళ్ళు నిత్యము కూడా. ఇటువంటి ఈ సందర్భంలో విద్యలు పూర్తి అయినాయి కాబట్టి బ్రహ్మచర్య ఆశ్రమం అయిపోతే గృహస్థాశ్రమం అనేటువంటిది తరువాత, కాబట్టి రెండవ ఆశ్రమంలోనికి తన కుమారులందరూ కూడా వెళ్ళాలి, వివాహం కావాలి వాళ్ళకి అనేటువంటి ఆలోచన దశరథ మహారాజు యొక్క మనస్సులో కలిగింది.
అందువలన ఆయన ఏం చేశాడు అంటే, అధరాజ దశరథ తేషాం దారక్రియాం ప్రతి చింతయామాస ధర్మాత్మా సోపాధ్యాయ సబాంధవ. దశరథ మహారాజు చక్కగా ఆలోచించినటువంటి వాడై కుమారులందరూ కూడా విద్యలను పూర్తి చేశారు కాబట్టి వీళ్ళకి దారక్రియ, దారా అంటే భార్య, కాబట్టి వీళ్ళకి తగినటువంటి పత్నులను సమకూర్చాలి, వీళ్ళకి వివాహం చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి ఆ సందర్భంలో, అది కూడా వీళ్ళకి వివాహం చేయాలి అనేటువంటి ఆలోచన చక్కగా పెద్దల ముందు అంటే బంధువులు అలాగే విప్రులు పురోహితులు వీళ్ళందరి యొక్క సమక్షంలో ఆ విధంగా ఆ మాట ఉంచాడు, పిల్లలకి వివాహం చేయాలి అని ఆ విధంగా అనేటువంటి ఆ సందర్భంలోనే అక్కడికి విశ్వామిత్ర మహర్షి వచ్చాడు. బాగా మనం ఆలోచించినట్లయితే దశరథ మహారాజు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల కళ్యాణములను చేయాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడే విశ్వామిత్ర మహర్షి అక్కడికి వచ్చాడు. అంటే విశ్వామిత్ర మహర్షి ద్వారా భవిష్యత్తులో వీళ్ళ యొక్క కళ్యాణము అనేటువంటిది జరగబోతుంది అనేటువంటి ఒక ఆలోచన కూడా మనకు కలిగే అవకాశము దీనిలో ఉన్నది. మొత్తం మీద మొట్టమొదట రాముణ్ణి పంపించమని రాక్షసులతో యుద్ధం చేయాలని విశ్వామిత్రుడు అడిగితే యజ్ఞ సంరక్షణ కోసంగా నా ప్రాణం కదా రాముడు, రాముణ్ణి ఎలా పంపిస్తాను అంటూ ఉన్నాడు ఆ దశరథ మహారాజు. అయితే విశ్వామిత్రుడు అంటాడు, రాముడి గురించి నీకు తెలియదయ్యా, ఏమంటాడో చూడండి, అహం వేద్మి మహాత్మానం. మహాత్ముడైనటువంటి రాముని గురించి నాకు తెలుసయ్యా, రామం సత్యపరాక్రమం, రాముడు సత్యమునే పరాక్రమంగా కలిగినటువంటి మహానుభావుడయ్యా, వశిష్ఠోపి మహాతేజాః యే చేమే తపసి స్థితాః. మీకు కుల గురువుగా వశిష్ఠ మహర్షి ఉన్నాడు కదా, ఈ వశిష్ఠ మహర్షికి కూడా రాముని గురించి తెలుసయ్యా రాముడు మహాత్ముడు అని, అలాగే ఇక్కడ తపస్సు చేసేటువంటి మునులు ఉన్నారు మీ సన్నిధిలోనే, ఎంతోమంది మునులు కూడా విచ్చేసి ఉంటారు కదా, విచ్చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా రాముని యొక్క గొప్పతనం తెలుసు అంటే కూడా కుమారుని మీద ఉన్నటువంటి మమకారంతో దశరథుడు అంటాడు, ఊన షోడశ వర్షోమే రామో రాజీవలోచన. అయ్యా విశ్వామిత్ర మహర్షి, మా అబ్బాయికి ఇంకా 16 సంవత్సరాలు కూడా రాలేదయ్యా, ఇంతకుముందేమో వివాహం చేసేదానికి సిద్ధం అన్నాడు, ఇప్పుడేమో 16 ఏళ్ళు కూడా నిండలేదు అని అంటూ ఉన్నాడు కుమారుని మీద ఉన్నటువంటి మమకారం కారణంగా. అందువలన ఆ విధంగా మాట్లాడుతూ రామో రాజీవలోచన, రాజీవలోచన అంటే పద్మం వంటి కన్నులు కలిగినటువంటి వాడు అంటున్నారు. అంటే పద్మాలు రాత్రివేళ ముక్కులు ఇస్తాయి, మరి మావాడు కూడా రాత్రికి తొందరగానే నిద్రపోతాడు, ఆ రాక్షసులు రాత్రిపూట తమ బలాలని ఎక్కువగా విజృంభింప చేసేటువంటి వాళ్ళు, వాళ్లతో రాముడు ఎట్లా యుద్ధం చేస్తాడు అని. అయితే వశిష్ఠ మహర్షి దగ్గర ఉండి చక్కగా నచ్చజెప్పి, విశ్వామిత్రుడు ఎంతో గొప్పవాడు, అనేకమైనటువంటి దివ్యాస్త్రములన్నీ కూడా కలిగినటువంటి వాడు, ఆ దివ్యాస్త్రములను మన రామునికి కూడా ఉపదేశించే అవకాశం కూడా ఉంది, రాముణ్ణి చాలా గొప్పవాడుగా చేయడం జరుగుతుంది, రాముణ్ణి కళ్యాణ రామునిగా చేస్తాడు అనేటువంటి భావనతో రాముణ్ణి పంపించవలసినది అంటే అలాగే అంటూ దశరథ మహారాజు రాముణ్ణి పంపించాడు. తోటే లక్ష్మణుడు కూడా, వీళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసి ఉంటారు కాబట్టి రామ లక్ష్మణులు ఇరువురు కూడా అలా బయలుదేరారు, మార్గంలో తాటకను వధించారు, ఆ తర్వాత సిద్ధాశ్రమం వెళ్ళారు, అక్కడ
మారీచుడు అనేటువంటి రాక్షసుని దూరంగా తరిమివేసేట్లుగా మానవాస్త్రాన్ని ప్రయోగించాడు రామచంద్రస్వామి. ఆ తరువాత ఆ సుబాహుని సంహరించడం జరిగింది, అక్కడ ఉన్నటువంటి ఇతర అనుచరులందరినీ కూడా సంహరించడం జరిగింది. ఆ విధంగా విశ్వామిత్ర మహర్షి యొక్క యజ్ఞం అనేటువంటిది సంపూర్ణంగా విజయవంతంగా నిర్వహించబడింది కాబట్టి రాక్షస బాధ తొలగిపోయింది కాబట్టి ఆనందించాడు విశ్వామిత్రుడు. ఆయన అంటాడు రామునితో, రామా ఈ ఆశ్రమానికి సిద్ధాశ్రమం అనేటువంటి పేరు ఉందయ్యా, ఇప్పుడు నీ కారణంగా ఇది నిజంగా సిద్ధాశ్రమం అయిందయ్యా, నా కోరిక సిద్ధించిందయ్యా, నా యజ్ఞం అనేటువంటిది సఫలమైందయ్యా అని చెప్పి అప్పుడు అక్కడ ఉండేటువంటి మునులందరూ కూడా ఏమంటారంటే, మిథిలా నగరంలో ఒక గొప్ప ధనుస్సు ఉన్నది, ధనుస్సును చూడాలి, శివధనుస్సు. అట్లాగే మిథిలా నగరంలో గొప్పగా యజ్ఞం జరుగుతూ ఉంది, ఆ యజ్ఞాన్ని చూడాలి, మనం అందరం వెళదాము అని అంటూ ఉంటే రాముడు లక్ష్మణుడు అక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా అంగీకరించినటువంటి వారై బయలుదేరి తాము ఆ మిథిలా నగరానికి వెళ్ళేదానికి బయలుదేరతారు. మార్గంలో ఎన్నో విశేషాలు. గురువు ఈ శిష్యుల్ని రామలక్ష్మణుల్ని ఇంకా ఇతర మునులని తీసుకొని వెళుతూ మార్గంలో ఉండేటువంటి అనేక విధములైనటువంటి విశేషాలని, గంగానది కనిపించిందనుకోండి గంగావతరణ కథను చక్కగా తెలియజెప్పేవాడు రాముడు, అడిగేవాడు విశ్వామిత్ర మహర్షి చెప్పేవాడు. ఇట్లాగా ఎన్నో విశేషాలను అలాగా తెలియజేసుకుంటూ అలా ముందుకు వెళ్ళారు. మరి అహల్యా శాప వృత్తాంతం అనేటువంటిది, అహల్యా శాప విమోచనం అనేటువంటిది కూడా రామచంద్రస్వామి చేయడం జరిగింది. తరువాత మిథిరా నగరంలోనికి అడుగు పెట్టాడు రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్ర మహర్షి, వారితోటే ఇంకా ఉండేటువంటి మునులు అందరూ కూడా. అలా వెళ్ళిన తరువాత అక్కడ చేరుకోగానే విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణుని తీసుకొని వెళ్ళిన తరువాత ఆ జనక మహారాజు రామలక్ష్మణుని చూచి చాలా సంతోషపడ్డాడు. అంతకంటే ముందు జనక మహారాజు యొక్క పురోహితుడు శతానందుడు, ఆ శతానందుడు అనేటువంటి ఆయన రాముని దగ్గరికి వచ్చి, నాయన రామా నీవు చాలా గొప్ప అదృష్టవంతుడు అయ్యా విశ్వామిత్రునికి శిష్యుడవడంతో అంటూ, విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడంటే ఆయన బ్రహ్మర్షి అనేటువంటి పదాన్ని సంపాదించాడు, పదవిని సంపాదించాడు, ఎన్నో ఆటంకాలు కలిగిన ఆటంకాలను అన్నింటినీ కూడా అధిగమించినటువంటి వాడై బ్రహ్మర్షి అయ్యాడు అంటూ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయినటువంటి విధానాన్నంతా చెబితే రాముడు విన్నాడు, లక్ష్మణుడు విన్నాడు, ఇతర మునులు విన్నారు, అలాగే అక్కడ ఉన్న జనక మహారాజు కూడా విని ఎంతగానో సంతోషించడం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత అయితే విశ్వామిత్రుడు ఆ జనక మహారాజుతో మాట్లాడుతూ, ఈ ఇద్దరు ఎవరు అని అనుకుంటున్నావా, వీళ్ళ గురించి చెబుతాను విను అంటూ, పుత్రౌ దశరథస్యేమౌ క్షత్రియౌ లోకవిశ్రుతౌ ద్రష్టుకామౌ ధనుశ్రేష్టం యదేతత్వయి తిష్టతి. ఈ ఇద్దరు కూడా దశరథ మహారాజు కుమారులైనటువంటి రాముడు, లక్ష్మణుడు అనేటువంటి వాళ్ళు, వీళ్ళు నాకు కూడా యజ్ఞ సంరక్షణ అనే దాంట్లో చక్కగా ఉపకారం అనేటువంటిది చేసినటువంటి వాళ్ళు, లోకములో గొప్ప కీర్తిని పొందినటువంటి వాళ్ళు. అయితే నాతో పాటు వీళ్ళు ఇక్కడ రావడానికి కారణమేమిటి అంటే, నీ దగ్గర శివధనుస్సు ఉంది కదా, ఆ శివధనుస్సు అనేటువంటి దాన్ని చూడాలి అనేటువంటి కోరికతో వచ్చేదయ్యా. ఏ తద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదస్య ధనుష యథేష్టం ప్రతియాస్యతః. నీ దగ్గర ఉండేటువంటి ఆ శివధనుస్సును చూపించినట్లయితే, ఆ శివధనుస్సును చూచి సంతోషపడి ఆ తరువాత తిరిగి వెళ్ళిపోతారు, ధనుస్సును చూచేదానికోసమే వచ్చారు అని విశ్వామిత్రుడు అంటూ ఉంటే, అట్లాగే తప్పకుండా ఆ ధనుస్సు యొక్క గొప్పతనం కూడా నేను చెబుతున్నాను వినండి అంటూ ఆ శివధనుస్సు, విష్ణు ధనుస్సు, శివధనుస్సు ఈ రెండింటినీ కూడా విశ్వకర్మ మొట్టమొదట నిర్మించినాడు, తయారు చేసినాడు. ఆ తరువాత ఆ శివుని ధనుస్సులో ఉన్నటువంటి, శివుని చేతిలో ఉన్నటువంటి ఆ ధనుస్సును, శివధనుస్సును ఈ జనక మహారాజు యొక్క పూర్వీకులలో
ప్రధానమైనటువంటి మొట్టమొదటి రాజు నిమి అనేటువంటి చక్రవర్తి. ఆ నిమి చక్రవర్తి తర్వాత ఆరవ వంశములో దేవరాతుడు అనేటువంటి ఒక రాజు ఉండేటువంటి వాడు. ఆ దేవరాతుడు అనేటువంటి రాజు యజ్ఞం చేసి పరమేశ్వరుని దగ్గర నుంచి దేవతలకు సంక్రమించింది శివధనుస్సు. ఆ దేవతలను ఈ నిమిచక్రవర్తి యొక్క వంశములో ఆరవవాడైనటువంటి దేవరాతుడు అడిగితే ఆ దేవరాతుడు అనేటువంటి అతనికి ఆ శివధనుస్సును ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా జనకుడు తన పూర్వీకుడైనటువంటి దేవరాజుని దగ్గర నుంచి అలాగ వంశ పరంపరంగా వస్తూ ఉన్నటువంటి తన ఇంటిలోనే ఉన్నటువంటి శివధనుస్సును పూజిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ విషయాలన్నీ చక్కగా ఆ జనక మహారాజు చెప్పినటువంటి వాడై ఈ శివధనుస్సు పరమ పవిత్రమైనటువంటిది, ఎంతో సారవంతమైనటువంటిది. కాబట్టి అంతేకాకుండా నాకు సీత అనేటువంటి కుమార్తె ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా చెబుతూ ఉన్నాడు. చూడండి, అథమే కృషత క్షేత్రం లాంగలాదుత్థితామయా క్షేత్రం శోధయత లబ్ధా నామ్నా సీతేతి విశ్రుత. యజ్ఞం చేయాలి అనేటువంటి కోరికతో నేను భూమి దున్నుతూ ఉండేటువంటి సమయంలో ఆ నాగటి చాలులో నాకు ఒక బిడ్డ లభించింది. ఆ బిడ్డను నేను సీత అంటే నాగటి చాలును సీత అనేటువంటి పేరుతో పిలుస్తారు కాబట్టి సీత అనేటువంటి పేరు పెట్టి ఆ బిడ్డని నేను పెంచుకుంటూ ఉన్నాను. భూతలాదుత్థితా సాతు వ్యవర్ధతమమాత్మజా వీర్యశుల్కేతి మే కన్యా స్థాపితేయమయో నిజ. ఆమె ఆ భూమి నుండి జన్మించింది, పరమ పవిత్రురాలు అయోనిజ. అందువలన ఆమెకు వివాహం చేయాలి అనుకున్నప్పుడు నేను వీర్యశుల్క ఈమె అంటే ఎవరైనా సరే గొప్పగా పరాక్రమాన్ని ప్రదర్శించి తన యొక్క వీర్యమును తన యొక్క బలాన్ని ప్రదర్శించి అప్పుడు ఈమెను గెలుచుకోవాలి అంటే పరాక్రమాన్నే కట్నంగా ఇవ్వాలి. అందువలన వీర్య శుల్క అనేటువంటి పేరుతో ఈమెను నేను భావన చేసినటువంటి వాడినై చక్కగా పెంచి పెద్ద చేస్తూ ఉన్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఆ విషయం చక్కగా విందాం. చూడండి, జనక మహారాజు విశ్వామిత్రుడు మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇలా చెబుతూ ఉన్నాడు. నేనొక యజ్ఞముం సలుప నిర్ణయముంగొని భూమి దున్నగా భూని హలము పట్టగా విభూతిగా నాగటి చాలు నందునన్ కానగనయ్యే బాలిక అఖండ కళానిధి ఓలే ప్రీతిమై దానిని సీత పేరున యథావిధి పుత్రికగా గ్రహించితిన్. ఆ విధంగా పుత్రికగా స్వీకరించి చక్కగా ఆమెని పెంచి పెద్ద చేస్తూ ఉన్నాను. అయితే ఆమెను వీర్యశుల్కాన్ని ప్రత్యేకంగా చెప్పాను కాబట్టి ఆమె వివాహ వయస్సు పొందిన తరువాత నేను ఏమని ప్రకటించినానంటే ఎవరైతే ఈ శివధనుస్సును ఎక్కుబెడతారో పరమ పవిత్రమైనటువంటి గొప్ప సారం కలిగినటువంటి ఈ శివధనుస్సును ఎవరైతే ఎక్కుబెడతారో అటువంటి వాళ్ళకి మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేయాలనేటువంటి ఒక ప్రతిజ్ఞ అనేటువంటిది నేను చేశాను. అయితే ఎంతోమంది రాజకుమారులు వచ్చారు, ఎంతమంది వచ్చినా కూడా ఈ శివధనుస్సును వాళ్ళు కదిలించలేకపోయారు. మరి కదిలించలేకుండా ఉండేటువంటి వారు దాన్ని ఎత్తగలరా? ఎత్తలేరు. అట్లాగే ఎక్కు పెట్టడము అంటే దాన్ని ఎత్తాలి, దాని యొక్క దారం అల్లెత్రాడు అనేటువంటిది వదులుగా ఉంటుంది, దాన్ని గట్టిగా కట్టాలి, ఆ తర్వాత ధనుష్టంకారం చేయాలి, బాణాన్ని సంధించాలి, ఇన్ని పనులు చేస్తే మరి ఎక్కు పెట్టడం అనేటువంటిది అవుతుంది కదా. మరి కదిలించేదానికే సామర్థ్యం లేకుండా ఎంతోమంది వెళ్ళిపోయారు. కొంతమంది అయితే నీవు ఈ విధంగా సరి అయినటువంటి పందెం పెట్టలేదు, అక్కడ గొప్ప బలం కలిగినటువంటి కదిలించేదానికి వీలు కానటువంటి విల్లును అక్కడ పెట్టావని కోపంతో నా మీద యుద్ధం చేసేదానికి కూడా వచ్చారు.
వాళ్ళందరితో నేను యుద్ధం చేశాను. యుద్ధం చేసి నా బలాలన్నీ తగ్గిపోతూ ఉంటే మరి పరమశివుని గురించి ప్రార్థన చేసి మళ్ళీ బలములను సంపాదించి వాళ్ళని యుద్ధం చేసి తరిమివేశాను. ఈ విధంగా ఆ శివధనుస్సు యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడు. అట్లాగే సీతాదేవి యొక్క అంటే తనకు లభించింది, సీతాదేవి ఏ విధంగా లభించింది అనేటువంటి విషయాన్ని కూడా చక్కగా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో మీరు అడుగుతున్నారు కాబట్టి నేను మీకు శివధనుస్సును నేను చూపిస్తాను అని విశ్వామిత్ర మహర్షికి చెబుతూ తన యొక్క మంత్రులకు ఆదేశాలు ఇచ్చాడు, శివధనుస్సును తీసుకొని రండి అంటూ. మాట కూడా చెప్పాడు దశరథ జనక మహారాజు. ఏమన్నాడంటే, యద్యస్య ధనుషో రామ కుర్యాదారోపణం మునే సుతాం అయో నిజాం సీతాం దద్యాం దాశరథేరహం. ఎంతోమంది వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు కదా, కదిలించేదానికి కూడా సామర్థ్యం లేనటువంటి వాళ్ళుగా వాళ్ళందరూ కూడా ఉండినారు కదా. నేను ఆ ధనుస్సును చూపించిన తరువాత, ఓ విశ్వామిత్ర మహర్షి, నీవు తీసుకొని వచ్చినటువంటి దశరథ మహారాజ కుమారుడైనటువంటి శ్రీరాముడు దాన్ని ఎక్కుపెట్టగలిగినట్లయితే సంతోషంగా నేను నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అనేటువంటి మాట కూడా తెలియజెప్పి, ఆ తరువాత ఆ శివధనుస్సును తీసుకొని వచ్చేదానికి ఆజ్ఞాపిస్తే మరి 5,000 మంది భటులు శివధనుస్సు ఒక పెట్టెలో ఉంటే ఆ పెట్టెను చక్రాలున్నటువంటి పెట్టేది ఆ పెట్టెను 5,000 మంది భటులు ఎంతో బలం ఉన్నటువంటి వాళ్ళు అలా నెట్టుకుంటూ వీళ్ళ దగ్గరికి తీసుకొని వస్తే అప్పుడు ఆ మంత్రులు చెప్పారు, ఇదిగో శివధనుస్సు వచ్చింది జనక మహారాజా అంటే, ఆ జనక మహారాజు మళ్ళీ విశ్వామిత్రుని చూచి రామలక్ష్మణ్ని చూచి ఇదిగో శివధనుస్సు వచ్చింది మీరు చూడవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ విశ్వామిత్రుడు రాముని వైపు చూచి, రామచంద్ర శివధనుస్సును తీసుకొని వచ్చారు కదా, మరి నీవు శివధనుస్సును ఎక్కుపెట్టేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయి అని చెబుతూ ఉన్నాడు. విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితం వత్స రామ ధను పశ్య ఇతి రాఘవం అబ్రవీత్. నాయనా రామ చూడవయ్యా శివధనుస్సును అని ఎంతో వాత్సల్యంతో ప్రేమతో విశ్వామిత్ర మహర్షి చెబుతూ ఉంటే అప్పుడు గురువుగారి ఆదేశం అయింది కదా. ఇక్కడ ఏమిటి విశేషం అంటే, తాటకను సంహరించేటప్పుడు కూడా స్త్రీ కదా ఈమెను సంహరించడం ఎలాగా అని జంకుతూ ఉంటే మళ్ళీ విశ్వామిత్రుడు తాటకును సంహరించమనగానే అప్పుడు అంటాడు రాముడు, మా నాన్నగారు మీతో నన్ను పంపించే సమయంలో ఈ విశ్వామిత్ర మహర్షి యొక్క మాటను ఆలకించు, విశ్వామిత్ర మహర్షి యొక్క మాటను అనుసరించు అని చెప్పి పంపినారు. కాబట్టి మా తండ్రి మాటను అనుసరించి, గురువైనటువంటి మీ మాటను అనుసరించి తాటకును సంహరిస్తున్నానని చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా శివధనుస్సును చూడవయ్యా, శివధనుస్సును ఎక్కుపెట్టవయ్యా అని విశ్వామిత్ర మహర్షి గురువుగా చెప్పిన తరువాత ఆ రామచంద్రస్వామి, ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామీహ పాణినా యత్నవాంశ్చ భవిష్యామి తోలనే పూరణే పివా. గురువర్యా, మీరు చెప్పినట్లే నేను ప్రయత్నం చేసేదానికి సిద్ధం అవుతూ ఉన్నాను అంటున్నాడు. హరచాపమ్మును వంచి పూరణకునై యత్నించునంచున్ మహేశ్వర చాపమ్మును చేరు రాముగని విశ్వామిత్రుడున్ భూపుడున్ పరమార్థము గ్రహించి వల్లయని సంభావింప రాముండు తామర సాక్షుండు అవలీల నెత్తె ధనువున్ మధ్యమ్మునన్బట్టుచున్. రామచంద్రస్వామి గురువైపు చూచాడు,
జనక మహారాజు వైపు చూచాడు. వారిద్దరూ కూడా అలాగే నీ ప్రయత్నాన్ని ప్రారంభించు అని సైగ చేస్తూ ఉన్నారు కళ్ళతోనే, కంటి చూపుతోనే. అంటే ఆ అనుమతి తీసుకున్నటువంటి రామచంద్రస్వామి దగ్గరకు వెళ్ళాడు. ఆ శివధనుస్సును అలా మధ్యలో పట్టుకొని అలా పైకి ఎత్తడం అనేటువంటిది జరిగింది. అంటే ఇంతకుముందు ఎన్నోసార్లు ఎంతోమంది రాజకుమారులు కానీ ఇతరులు కానీ వచ్చి ఏమాత్రము కూడా కదిలించేదానికి కూడా వీలు లేకుండా ఉన్నటువంటి ఆ శివధనుస్సును అవలీలగా రామచంద్రస్వామి అలా పైకి ఎత్తితే చూచారు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నారు. ఏమనుకుంటున్నారో చూడండి. ఇనకులజుండు రాముడు మహేషుని చాపము చేరినాడు, దానిని పరికించినాడు, కరనీరజమెత్తుచు పట్టినాడు, వీరుని వలె ఎత్తినాడు, గుణరోచుల కోటిని వంచి మేటి నారిని వెస చుట్టి దాని సవరించు గుణాత్ముడు ఇతండి చూడుడీ. అంటే వాళ్ళకి ఎన్నడూ కూడా జరగనటువంటి విశేషం ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి ఆశ్చర్యము ఆనందము ఎక్కువైపోతూ ఉంది. ఈ రాముడే దీన్ని ఎక్కుపెట్టగలడు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఆ సమయములో అనుచున్ సభ్యులు మెచ్చ రాఘవుడు శౌర్యమున్ ప్రదర్శించుచున్ ఘనకోదండమునెక్కు పెట్టుచు పరీక్షా దృష్టి తాకన్ గుణమ్మును చాపమ్మది రెండుగా విరిగే సంపూర్ణముగా నిండె భీషణ నిర్ఘాతరవమ్ముతో దశ దిశల్ జన్మించే భూకంపముల్. సభ్యులందరూ అలా మాట్లాడుకుంటూ ఉండేటువంటి ఆ సందర్భంలోనే తన యొక్క పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ ఉన్నటువంటి ఆ రామచంద్రుడు ఆ కోదండాన్ని అలా పైకి ఎత్తి దానికి దారం కూడా అలెత్రాడును కూడా చుట్టి తర్వాత అలెత్రాడు చుట్టిన తర్వాత అది ఎంతమాత్రం ఉన్నది అనేటువంటిది అలెత్రాడును అలా లాగి వదులుతారన్నమాట. దాని ధనుష్ టంకారము అని కూడా అంటారు. కాబట్టి ఆ విధంగా అలా అలెత్రాడుని లాగేటువంటి ఆ సమయములోనే ఆ సమయంలో ఆ ధనుస్సు రెండుగా ముక్కలుగా విరిగి పడింది. అయితే ఎంతో గొప్ప శబ్దం, పిడుగుపాటుతో ఎంత శబ్దం అయితే వస్తుందో పిడుగులు పడితే అంత శబ్దం వచ్చి రెండుగా విరిగిపోయింది. భూమి కూడా కంపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి అంత పెద్ద శబ్దానికి ఎవరైనా సరే మూర్ఛపోవలసినటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఏం జరిగింది అంటే శైల విదారకృచ్చటుల శబ్దము ఘోరముగా వినంబడన్ లీలగా నిల్చియుండిరట ప్రీతిగా రాముడు లక్ష్మణుండు లోకాలకు మిత్రుడౌ మునియు క్ష్మాపతియౌ జనకుండు భీతులై వ్రాలిరి నేలపై ఇతర రాజులు సభ్యులు మూర్ఛనందుచున్. శివధనుస్సు భంగమై పడినటువంటి ఆ సమయంలో వచ్చినటువంటి శబ్దానికి ఒక నలుగురు మాత్రము అలా నిలబడి ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా మూర్ఛతో నేల మీద పడిపోయారు. ఎవరా నలుగురు అంటే రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్ర మహర్షి, ఆ జనక మహారాజు. వీళ్ళు మాత్రం అలా ఉన్నారు. మిగిలిన వాళ్ళ జనకుడు రాజర్షి. వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ కూడా నేల మీద పడి కొద్దిసేపటికి మళ్ళీ ఆ మూర్ఛ అనేటువంటిది తొలగిపోగా అప్పుడు మళ్ళీ యథాస్థితికి వాళ్ళు రావడం జరిగింది. మరి పరమానందం కలిగింది జనక మహారాజుకి. ఎందుకంటే ఎంతోమంది వచ్చారు, శివధనుస్సును కదిలింపలేకపోయారు. ఈనాడు రామచంద్రస్వామి సాధారణమైనటువంటి వ్యక్తిగా కనిపించేటువంటి రాముడు ఆ శివధనుస్సును ఎక్కుపెట్టడం అనేటువంటిది జరిగింది కాబట్టి చాలా చాలా సంతోషపడుతూ ఉన్నాడు. భగవన్ దృష్టవీర్యో మే రామో దశరథాత్మజ అత్యద్భుతం అచింత్యం చ న తర్కితం ఇదం మయా. విశ్వామిత్ర మహర్షి, చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం జరిగిందయ్యా, చాలా ఆనందంగా ఉందయ్యా, అద్భుతమైనటువంటి విషయమయ్యా ఇది, ఇంతకుముందు నేను ఎన్నడూ కూడా ఊహించలేదయ్యా
ఇటువంటి శివధనుర్భంగ ఘట్టం అనేటువంటిది ఇప్పుడు దర్శించాను. రాముని యొక్క గొప్పతనాన్ని, రాముని యొక్క పరాక్రమాన్ని ఇప్పుడు చూచినానయ్యా. ఎంత గొప్పగా చెబుతున్నాడు చూడండి. ఆరాయ రాముని వీర్యము అత్యద్భుతము, దశరథాత్ముని శౌర్యము అతర్కితము, శివుని ధనువును ఎక్కిడుట అచింత్య ఫలము, మునివరేణ్య ఈయది జగన్మోహనము. విశ్వామిత్ర మహర్షి జగన్మోహనమైనటువంటి పరిస్థితిగా ఉందయ్యా, అద్భుతంగా ఉందయ్యా అని మనోహరంగా చెబుతూ పరమానందం కలిగింది. ఎందుకంటే ఒకనొక సమయంలో ఎవరూ ఈ శివధనస్సును కదిలించలేరేమో, ఎవరూ దీనిని ఎక్కుపెట్టలేరేమో అనేటువంటి భావనతో కొంత భయం కూడా కలిగింది. మరి సీతమ్మ పెళ్లి కాకుండా అలాగే ఉండిపోతుందో ఏమో అన్నట్లుగా. కాబట్టి అటువంటి భయం అనేటువంటిది తొలగిపోయింది. నా ప్రతిజ్ఞ నెరవేరుతుందా లేదా అనేటువంటి సందేహం అనేటువంటిది తొలగిపోయింది. కాబట్టి అంటున్నాడు ఆ దశరథ, జనక మహారాజు అంటున్నాడు, నాదు ప్రతిజ్ఞ సత్యమయీ నాకిడే హర్షము, వీర్య శుల్కయౌ నాదు కుమార్తెకున్ తగిన నాధుడుగా విలసిల్లు రాముడే, వాదములేక మా జనక వంశము కీర్తి గడించు ఇంక సమ్మోదమునందు సీత పరిపూర్ణముగా రఘురాము పత్నిగా. నా ప్రతిజ్ఞ నెరవేరుతుందో లేదో అనేటువంటి సందేహం అనేటువంటి తొలగిపోయింది. వీర్యశుల్క అని నేను పేరు పెట్టాను కదా మా సీతకు, నిజంగా ఈమె వీర్యశుల్కగా మరి ఈరోజు రాముణ్ణి భర్తగా పొందగలుగుతూ ఉంది. మా జనక వంశం కూడా ఎంతో గొప్ప కీర్తిని సంపాదించుకుంటుంది. ఈ పరాక్రమశాలి అయినటువంటి రామచంద్రుని ఇల్లాలుగా మా సీత ఆనందంతో కాలక్షేపం చేస్తుంది అని అనుకుంటూ, అయితే ఎప్పుడైతే ప్రతిజ్ఞ నెరవేరిందో, సీతను రామునికిచ్చి వివాహం చేయాలి అనేటువంటి ఆలోచన వెంటనే జరగాలి అనేటువంటి కోరిక ఉంది కాబట్టి, సీతారాముల కళ్యాణం అనేటువంటిది చేయాలి అంటే ఈవైపు తాను ఉన్నాడు జనక మహారాజు తండ్రిగా. మరి రామునికి తండ్రి దశరథ మహారాజు ఇక్కడ లేడు కాబట్టి దశరథ మహారాజుని పిలిపించాలి అనేటువంటి ఆలోచన కలిగింది. దేనికైనా పెద్దలైనటువంటి అక్కడ విశ్వామిత్రుడు ఉన్నాడు కాబట్టి, అయ్యా విశ్వామిత్ర మహర్షి, రామచంద్రుని యొక్క తండ్రి అయినటువంటి దశరథ మహారాజుని ఇక్కడికి పిలిపిస్తే బాగుంటుందని నేను అనుకుంటూ ఉన్నానంటే, తథాస్తు అన్నాడు. వెనువెంటనే జనక మహారాజు అలా పంపించాడు తన యొక్క మంత్రులను కొంతమందిని. వాళ్ళు 3 రోజులు ప్రయాణం చేసి అయోధ్య నగరానికి వెళ్ళి అయోధ్యలో ఉన్నటువంటి దశరథ మహారాజును చూచినటువంటి వారై, జరిగినటువంటి విషయమంతా కూడా చక్కగా తెలియజేసినటువంటి వారై, జనక మహారాజు యొక్క ఆహ్వానంతో మీరు రావాలి, రామ సీతారాముల కళ్యాణము అనేటువంటిది చేయాలి అని జనక మహారాజు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆ కళ్యాణమునకు తగినటువంటి ఏర్పాట్లు మీరు దగ్గరుండి చేయాలి, మీ ఆశీస్సులతో చేయాలి, మిమ్మల్ని ఎంతో చక్కగా మీతో మాట్లాడి విన్నవించి మిమ్మల్ని మీ పరివారాన్ని తోడుకొని రమ్మని చెప్పాడు మా జనక మహారాజు అని చెబితే దశరథ మహారాజు ఎంతగానో సంతోషించాడు. మరి అక్కడ ఉన్నటువంటి మంత్రులు మొదలైనటువంటి వాళ్ళందరికీ తెలియజేశాడు ఇది విషయమని. వాళ్ళందరూ కూడా పరమానందాన్ని పొందారు. అయితే రేపే బయలుదేరుదామన్నారు. మరి ఎంతోమంది రథ గజ తురగ పదాదులు, 4 చతురంగ బలాలు, అలాగే ధనరాశులు ఇవన్నీ కూడా తీసుకొని బయలుదేరేదానికి ఆ దశరథ మహారాజు సిద్ధమయ్యారు. పురోహితులు, మంత్రులు, ఇంకా విప్రోత్తములు, అలాగే అందరినీ కూడా తనతో వెంటబెట్టుకొని బయలుదేరేదానికి సిద్ధమయ్యాడు. ఆయన 4 రోజుల పాటు అలాగా ప్రయాణం చేసి నేరుగా మిథిలానగరం చేరుకున్నారు. మిథిలానగరం చేరుకుంటే జనక మహారాజు, దశరథ మహారాజుకి, వారితో వచ్చినటువంటి పరివారానికి అందరికీ కూడా చక్కగా అతిథి సత్కారం చేస్తూ ఉన్నాడు, చక్కగా స్వాగతం పలుకుతూ ఉన్నాడు. పలికిన తర్వాత అందరూ కూర్చున్నటువంటి ఆ సమయంలో ఈ విశ్వామిత్ర మహర్షి, అట్లాగే దశరథ మహారాజు, అట్లాగే వశిష్ఠ మహర్షి కూడా విచ్చున్నారు. వశిష్ఠుడు, వామదేవుడు, ఆయన దగ్గర 8 మంది మంత్రులు ఉన్నారు. ఆ 8 మంది మంత్రులు వీళ్ళందరూ కూడా విచ్చేశారు. విచ్చేసినటువంటి ఆ సందర్భంలో
చక్కగా మరి ఈ వివాహానికి సంబంధించినటువంటి మాటలను మాట్లాడాలి కాబట్టి జనక మహారాజు ప్రస్తావన చేశాడు, శ్రీరామచంద్రుడు శివధనుర్భంగం చేశాడు, వీర్య శుల్క అయినటువంటి మా అమ్మాయిని గెలుచుకున్నాడు, వివాహం అనేటువంటిది చేయాలి అనేటువంటి ఆ విషయాన్ని దశరథ మహారాజుకి ఆ వశిష్ట మహర్షి విశ్వామిత్ర మహర్షి వాళ్ళ యొక్క సమక్షములో చెబితే మరి అలాగే అని దశరథ మహారాజు ఆ కార్యక్రమాలు నిర్వహించేదానికి తాను కూడా అంగీకరించినటువంటి వాడై అయితే వివాహము అనగానే మనం కూడా గమనిస్తూ ఉంటాం సీతారాముల కళ్యాణం అనేటువంటిది చేసేటువంటి సమయంలో అక్కడ రామచంద్రస్వామి యొక్క ప్రవర అంటే వంశ వృక్షాన్ని తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే జనక మహారాజు ఆయన యొక్క పూర్వీకుల వారి యొక్క వంశ వృక్షం అనేటువంటిది కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ దశరథ మహారాజు ఏం చెప్తాడంటే మా కుల గురువు ఉన్నారు వశిష్ఠ మహర్షి, ఆయన చక్కగా మాట్లాడగలిగినటువంటి వాడు, కాబట్టి మా వంశము యొక్క వృక్షమును గురించి వంశము యొక్క పూర్వ విషయములను గురించి చక్కగా మీకు విశదీకరిస్తాడు అంటే వశిష్ఠ మహర్షి క్రమంగా ఆ రాముని యొక్క పూర్వీకుల విషయము ఈ విధంగా తెలియజేయుతూ ఉన్నాడు. అయ్యా జనక మహారాజా వినవయ్యా, మొట్టమొదట బ్రహ్మదేవుడు ఆయన ఈ రామచంద్రస్వామి యొక్క వంశములో మూలపురుషుడు. బ్రహ్మదేవునికి మరీచి, మరీచికి కాశ్యపుడు, కాశ్యపునికి వివస్వంతుడు, వివస్వంతునికి మనువు, మనువునకు ఇక్ష్వాకు, ఇక్ష్వాకునకు కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణునికి అనరణ్యుడు, అనరణ్యునికి పృథువు, పృథువునకు త్రిశంకువు, త్రిశంకువునకు దుందుమారుడు, దుందుమారునికి సుసంధి, సుసంధికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు. ఈ సగరుడు అనేటువంటి ఆయన షట్చక్రవర్తుల్లో ఒకడు అనేటువంటి విషయం మనకు తెలుసు. సగరునికి అంశుమంతుడు, అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘుమహారాజు, రఘుమహారాజుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనునికి శీఘ్రగుడు, శీఘ్రగునికి మరువు, మరువునికి ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకునికి అంబరీషుడు, అంబరీషునికి నహుషుడు, నహుషునికి యయాతి, యయాతికి నాభాగుడు, నాభాగునికి అజుడు, అజునికి దశరథుడు, దశరథునికి ఈ రాముడు, లక్ష్మణుడు అని వాళ్ళిద్దరిని చూపిస్తూ ఆ వశిష్ఠ మహర్షి రామచంద్రస్వామి యొక్క వంశ వృక్షాన్ని చక్కగా తెలియజేస్తూ ఇంకా అక్కడ ఈ వశిష్ఠ మహర్షి ఒక మాట ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రాముని యొక్క పూర్వీకులందరూ కూడా ఎంతో గొప్పవారు. ఎంత గొప్పవారు అంటే మొట్టమొదటి అంటే వంశములో మొట్టమొదటి వాళ్ళు ఉన్నారే వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో గొప్పవాళ్ళు. ఆ వశిష్ఠ మహర్షి అంటున్నారు ఆదివంశ విశుద్ధానాం రాజ్ఞాం పరమధర్మిణాం ఇక్ష్వాకుకులజాతానాం వీరాణాం సత్యవాదినాం రామలక్ష్మణయోరర్థే త్వత్సుతే వరయే నృప సదృశాభ్యాం నరశ్రేష్ట సదృశే దాతుమర్హసి. జనక మహారాజా వినవయ్యా, ఇంతవరకు రాముని యొక్క వంశంలో ఉండేటువంటి పూర్వీకుల గురించి విన్నావు కదా, వాళ్ళ పేర్లన్నీ విన్నావు కదా, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఆదివంశ వివృద్ధానాం విశుద్ధానాం అంటే మొట్టమొదట ఉన్నటువంటి రాజు నుండి ఇప్పటి వరకు కూడా పరమ పరిశుద్ధమైనటువంటి మనస్సుతో చరిత్రతో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. పరమధర్మిణాం చక్కగా ధర్మాన్ని ఆచరించినటువంటి వాళ్ళు, ఇక్ష్వాకు కులములో జన్మించినటువంటి వాళ్ళు, సత్యవాదులు. కాబట్టి ఇప్పుడు నా మాటగా మీరేం చేయాలి అంటే రాముడున్నాడు, రామునితోటే లక్ష్మణుడు కూడా ఉన్నాడు కదా,
కాబట్టి రామునికి అలాగే లక్ష్మణునికి కూడా ఇక్కడ అంటే రామునికి సీతనిచ్చి వివాహం చేస్తున్నారు కదా, ఇప్పుడు లక్ష్మణునికి ఊర్మిళనిచ్చి వివాహం చేసేటువంటి ఆలోచన కూడా చేయండి అని వశిష్ఠ మహర్షి తెలియజేస్తూ ఉన్నాడు. వీళ్ళకి మీ కుమార్తెలు ఇరువురు కూడా తగినటువంటి వాళ్ళు అని అక్కడ అనడం అనేటువంటిది జరిగింది. మరి ఆ మాటకి తప్పనిసరిగా అంగీకారాన్ని తెలియజేస్తూ ఉన్నది, ఎందుకంటే గురువుల మాటను శిరసావహించడము అనేటువంటిది ఆ పెద్దలకి ఆ మహారాజులకి చక్కగా తెలిసినటువంటి మాట. తమ కుమార్తెల యొక్క కళ్యాణం కాబట్టి ఎంతో ఆనందంగా దానికి అంగీకరిస్తున్నాడైతే ఆ మాటను చెప్పేదానికి ముందు ఈ జనక మహారాజు ఏమంటున్నాడంటే, అయ్యా మా అమ్మాయినిచ్చి వివాహం చేయాలి రామునికి అనుకున్నాం కదా, ఎవరైనా సరే అమ్మాయినిచ్చి వివాహం చేసేవాళ్ళు కూడా తమ వంశము యొక్క పూర్వీకుల గురించి కూడా తెలియజేయవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రదానేహి మునిశ్రేష్ఠ కులం నిరవశేషత వక్తవ్యం కులజాతేన తన్నిబోధ మహామునే. అయ్యా విశ్వామిత్ర మహర్షి, మీరు కూడా చక్కగా వినండి, నేను అమ్మాయినిచ్చి వివాహం చేయాలి కాబట్టి మా వంశంలో ఉండేటువంటి పూర్వీకులను అందరినీ గురించి కూడా చక్కగా తెలియజేయవలసిన అవసరం ఉందయ్యా, నేను చెబుతూ ఉన్నాను వినండి అని తన వంశాన్ని గురించి కూడా చక్కగా తెలియజేసేదానికి సిద్ధం అవుతూ ఉన్నాడు ఆ జనక మహారాజు. ఆ జనక మహారాజు ఏం చెబుతూ ఉన్నాడంటే, నిమి వంశము వీళ్ళది, ఆ నిమి చక్రవర్తి అనేటువంటి ఆయన గురించి చెప్తూ ఉన్నారు. మొట్టమొదట మా వంశములో మొట్టమొదటి వాడు నిమి అనేటువంటి చక్రవర్తి. అయితే ప్రతి ఒక్కరిని కూడా జనకుడు అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది, కాబట్టి మొదటి జనకుడు నిమి అని చెప్పవచ్చు. మొత్తం మీద నిమి చక్రవర్తి అనేటువంటి వాడు. ఆ తరువాత నిమి అనే ఆయనకి మిథి అనేటువంటి రాజు జన్మించాడు. ఆ మిథి అనే రాజే ఈ మిథిలా నగరాన్ని నిర్మించినాడు. తర్వాత మిథికి ఉదావసుడు, ఉదావసునికి నందివర్ధనుడు, నందివర్ధనునికి సుకేతువు, సుకేతువునకు దేవరాతుడు. అంటే పరమశివుడు తన యొక్క ధనుస్సును, శివధనుస్సును దేవతలకిస్తే దేవతల దగ్గర నుంచి పొందిన శివధనుస్సును పొందినటువంటి రాజు దేవరాతుడు నిమి వంశంలో ఆరవవాడు. ఆ తర్వాత దేవరాతునికి బృహద్రథుడు, బృహద్రథునికి మహావీరుడు, మహావీరునికి సుధృతి, సుధృతికి దృష్టకేతువు, దృష్టకేతువునకు హర్యశ్వుడు, హర్యశ్వునకు మరువు, మరువునకు ప్రతింధకుడు, ప్రతింధకునికి కీర్తిరథుడు, కీర్తిరథునికి దేవమీఢుడు, దేవమీఢునికి విభుదుడు, విభుదునికి మహీంద్రకుడు, మహీంద్రకునికి కీర్తిరాతుడు, కీర్తిరానికి మహారోముడు, మహారోమునికి స్వర్ణరోముడు, స్వర్ణరోమునికి హ్రస్వరోముడు, సీతాదేవి అలాగే ఊర్మిళ, అలాగే కుశధ్వజునికి మాండవి, శృతకీర్తి అనేటువంటి అమ్మాయిలు కూడా ఉన్నారు. ఆయనకి ఇద్దరు కుమార్తెలు మాండవి, శృతకీర్తి అనేటువంటి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు జనక మహారాజు తన యొక్క వంశాన్ని గురించి కూడా, అంటే ఇక్కడ జనక మహారాజు తనకు తానుగా వంశవృక్షాన్ని అంతా కూడా చెప్పాడు. అక్కడ దశరథ మహారాజు యొక్క వంశవృక్షాన్ని ఆయన కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి తెలియజేశాడు. అయితే ఇంతకుముందు వశిష్ఠ మహర్షి అడిగినాడు కాబట్టి ఈ వంశవృక్షాన్ని వివరించిన తరువాత జనక మహారాజు వశిష్ఠ మహర్షి అడిగినట్లుగా, నేను సీతను రామునికిచ్చి వివాహం చేసే దానికి సిద్ధంగా ఉన్నాను, అలాగే ఊర్మిళను కూడా లక్ష్మణునికిచ్చి వివాహం చేసేదానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. అయితే అక్కడే ఉన్నటువంటి ఆ విశ్వామిత్ర మహర్షి మళ్ళీ ఒక మాట మాట్లాడతాడు. ఏమిటి అంటే, ఎట్లాగూ మీరు రామునికి సీతనిచ్చి వివాహం చేస్తున్నారు, లక్ష్మణునికి ఊర్మిళనిచ్చి వివాహం చేస్తున్నారు, దశరథ మహారాజుకి ఇంకా ఇద్దరుకు జనక మహారాజు తమ్ముడైనటువంటి కుశధ్వజునికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా, మాండవి, శృతకీర్తి, అలాగే దశరథ మహారాజుకి రాముడు లక్ష్మణుడు కాకుండా మరి భరతుడు శత్రుఘ్నుడు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా ఈ ఇద్దరు కుమార్తెలను క్రమంగా ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుందని విశ్వామిత్ర మహర్షి చెబితే అందుకు కూడా సంతోషంగా అంగీకరించాడు ఆ జనక మహారాజు. అంటే తమ్ముడైనటువంటి కుశధ్వజుడు అన్నగారి మాటను ఎప్పుడూ కూడా కాదనడు కాబట్టి నిర్ణయాన్ని తానే ప్రకటించాడు ఆ జనక మహారాజు.
ఈ విధంగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల నలుగురికి కూడా క్రమంగా సీత ఊర్మిళ మాండవి శృతకీర్తి అనేటువంటి కన్యకల్నిచ్చి వివాహం చేయాలి అని, నాలుగు వివాహాలు కూడా ఒకే రోజున జరగాలి అని ఆలోచన అనేటువంటిది చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ పెద్దలైనటువంటి వాళ్ళందరూ కూడా నిర్ణయించిన తరువాత జనక మహారాజు కూడా ఏం చెప్తాడంటే, ఈరోజు మఖ అనే నక్షత్రం ఉన్నది, మఖ అనే నక్షత్రానికి మూడవ నక్షత్రం ఉత్తర పల్గుణి, ఉత్తర పల్గుణి నక్షత్రం అనేటువంటిది చాలా ఉత్తమోత్తమైనటువంటిది, కాబట్టి నేటికి మూడవ నాడు ఈ వివాహం నలుగురికి కూడా చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని జనక మహారాజు చెబితే అలాగేనని వారందరూ కూడా అందుకోసంగా సిద్ధమవుతూ ఉన్నారు. ఎక్కడ వివాహం జరిగినా వివాహమునకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అనేకం ఉంటాయి. ఏమిటి అనేకం అంటే, గోదానం అనేటువంటిది చేయాలి, పితృకార్యములు అనేటువంటివి చేయాలి, తర్వాత వైవాహిక సంబంధించినటువంటి కార్యక్రమాలు అనేటువంటివి చేయాలి. కాబట్టి జనక మహారాజు దశరథునికి చెప్పాడు, అయ్యా గోదానము పితృకార్యములు ఇవన్నీ కూడా నిర్వహించండి అని. అట్లాగే ఆ దశరథ మహారాజు ఇంతకుముందే మనం అనుకున్నాము, ఆయన బయలుదేరేటప్పుడే రథ గజ తురగ పదాదులు అలాగే సమృద్ధిగా కోశాగారం సంబంధించినటువంటి అధికారులు ధనము తర్వాత విప్రులు అందరూ కూడా బయలుదేరారు. కాబట్టి ఈయన ఏం చేశాడంటే గోదానం అనేటువంటిది చేశాడు దశరథ మహారాజు. గోదానం కూడా ఒక్కొక్క కుమారుని పేర 100,000 గోవులు, 4 కుమారుల పేర 400,000 గోవులు అని దానం చేశాడు. అందులో ఆ దానం చేసేటప్పుడు కూడా ఆ గోవులన్నీ కూడా సమృద్ధిగా పాలు ఇచ్చేటువంటివి, చక్కగా చూడముచ్చటగా ఉండేటువంటివి, దూడతో కూడినటువంటివి, కొమ్ములకు బంగారము మొదలైనటువంటి తొడుగులన్నీ కూడా కలిగినటువంటివి. అంతేకాకుండా ఆయన వీళ్ళు పాలు పిండుకునేదానికి ఇబ్బంది పడతారేమో అని ఇత్తడి పాత్రలు, పాలు పిండుకునేటువంటి ఇత్తడి పాత్రలు కూడా అందరికీ కూడా దశరథ మహారాజు అందజేశాడు. చూడండి ఆ దశరథ మహారాజు యొక్క ఔదార్యము గోదానములు. అట్లాగే పితృకార్యము, పితృదేవతలను పూజించేటువంటి కార్యక్రమం అనేటువంటిది కూడా చక్కగా నిర్వహించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఆ జనక మహారాజు అంటాడు, మఖాహ్యద్య మహాబాహో తృతీయే దివసే ప్రభో పల్గుణ్యాముత్తరే రాజన్ తస్మిన్ వైవాహికం కురు రామలక్ష్మణయో రాజన్ దానం కార్యం సుఖోదయం. మఖ అనే నక్షత్రం, దీని తర్వాత పూర్వ పల్గుని, దాని తర్వాత ఉత్తర పల్గుని, కాబట్టి ఉత్తర పల్గుని అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది. అందువలన ఆ తిథి నాడు ఆ నక్షత్రం నాడు వివాహాలు జరిపించాలి అంటూ ఉంటే ఆ సందర్భంలో విశ్వామిత్రుడు కూడా చాలా సంతోషపడతాడు. ఆయన కూడా ఏమంటాడంటే, ఈ 4 అమ్మాయిలకి 4 అబ్బాయిలు చాలా చక్కనైనటువంటి అన్ని విధాల తగినటువంటి వారు. తగునీ రాముడు సీతకున్పతిగా ఏ తద్రీతి ఆ సీతయుంతగునీ రామునికిన్ వ్రజేశ సతిగా తాద్రూప్యభావం ములన్ తగుని లక్ష్మణుడు ఊర్మిళాతరుణికిన్ తథ్యము సౌమిత్రికిన్ తగునాయూర్మిళ వంశవర్ధనములు ఏ తద్రూప కళ్యాణముల్. అన్ని విధాల కూడా రామునికి సీతకు రాముడు తగినటువంటి వాళ్ళు, రూపములోను గుణములోను సంపదలోను శీలములోను అన్ని ప్రతి ఒక్కటి వంశములోను ఇట్లా అన్నిట్లో కూడా తగినటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని విశ్వామిత్రుడు చెబుతూ, విశ్వామిత్రుడు అన్నటువంటి మాట గమనించండి, వినుము మరి ఒక్క మాటను విభుద నీకు తమ్ముడైన కుశధ్వజు తనయులైన మాండవీ శృతకీర్తుల మహితరీతి భరత శత్రుఘ్నులకు ఇమ్ము పత్నులుగను అని విశ్వామిత్రుడు ప్రత్యేకంగా చెప్పాడు. కాబట్టి దాన్ని అంగీకరించడం అనేటువంటిది జరిగింది.
ఆ తరువాత వాళ్ళు అనుకున్నట్లుగా గోదానం అనేటువంటిది నిర్వహించారు, పితృకార్యములు అనేటువంటివి కూడా చక్కగా నిర్వహించారు. ఆ తరువాత మరి వివాహ వేదిక అనేటువంటిది సిద్ధం చేయబోతూ ఉన్నారు. వివాహ వేదిక కూడా, వివాహ వేదిక అంటే అక్కడ యజ్ఞము అనేటువంటిది కూడా ప్రత్యేకంగా ప్రధానంగా జరగవలసినటువంటి అంశం కాబట్టి ఆ పెద్ద పెద్ద పందిరులన్నీ కూడా వేసి ఆ పందిరుల క్రింద యజ్ఞ వేదిక అనేటువంటిది ఏర్పాటు చేసి మనం గమనిస్తూ ఉంటాము. పెద్ద పెద్ద యజ్ఞాలు అనేటువంటివి చేసే సమయంలో మట్టి పాత్రలలో వాటికి రంధ్రాలు ఉంచి లోపల దీపాలు ఉంచటము, అట్లాగే కొన్ని మూకుళ్ళల్లో అప్పుడే నారు వేసి ఆ పచ్చిక పచ్చగా సస్యశ్యామలంగా కనపడుతూ ఉండేటువంటి మొలకలు అనేటువంటివి కనిపించటము, తర్వాత దర్భలు ఇవన్నీ కూడా తీసుకొని సమసంఖ్యలో దర్భలు ఇవన్నీ కూడా తీసుకొని రావడం, ఆ విధంగా యజ్ఞ వేదికనంతా కూడా చక్కగా అలంకరించడం అనేటువంటిది జరిగింది. సీతారామ కళ్యాణ ఘట్టం అనేటువంటిది ఇప్పుడే ప్రారంభమవుతుంది. యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణభూషితైః భ్రాతృభిః సహితో రామః కృతకౌతుకమంగళః వశిష్టం పురతః కృత్వా మహర్షీన పరానపి పితుః సమీపమాశ్రిత్య తస్థౌ భ్రాతృభిరావృతః. ముహూర్తం అనేటువంటిది నిర్ణయించినారు కాబట్టి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు నలుగురు కూడా చక్కగా వివాహమునకు సిద్ధమైనటువంటి వారై పెళ్లి కుమారుల యొక్క అలంకారం ఏదైతే ఉందో ఆభరణాలు ఇవన్నీ కూడా ధరించినటువంటి వారై, మంగళ కౌతుకమును ధరించినటువంటి వారై సిద్ధంగా వివాహ మండపానికి విచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. జయమిడు సన్ముహూర్తమున సర్వ విభూషణ రాసిదాల్చి చిన్మయులగు తమ్ములు ఆదరమునందరిజేరి తరించుచుండగా రయమున వచ్చే కంకణ విరాజితుడై రఘురామమూర్తి శ్రీమయుడు వశిష్ఠ ముఖ్యముని మాన్య పురస్కృతుడై విధేయుడై. రఘురాముడు తమ్ములతో కూడి చక్కగా అలంకరింపబడినటువంటి వాడై, పెండ్లి కుమారుని యొక్క వేషానికి తగినట్లుగా చక్కగా అలంకరింపబడినటువంటి వాడై ఆ వేదిక దగ్గరికి రావడం అనేటువంటిది జరిగింది. కన్యాదానము అనేటువంటిది ఒక మహత్తరమైనటువంటి సన్నివేశము. కన్యాదానం చేసేవాళ్ళు, కన్యను దానంగా స్వీకరించేటువంటి వాళ్ళు ఇరువురికి కూడా అనేక విధములైనటువంటి శుభములు కలుగుతాయి. ఎందుకంటే గృహస్థాశ్రమం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఇందాక మన పెద్దలు స్వామీజీ వారు కానీ ఇతర పెద్దలు కానీ గృహస్థాశ్రమం ధర్మం గురించి చక్కగా తెలియజేశారు కదండి. కాబట్టి ఆ కన్యాదానం చేసేవాళ్ళు, కన్యాదానాన్ని స్వీకరించేటువంటి వాళ్ళు ఇరువురికి కూడా ఎంతో గొప్ప మేలు కలుగుతుందనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. దాతృ ప్రతిగృహీతృభ్యాం సర్వార్థాః ప్రభవంతిః స్వధర్మం ప్రతిపద్యస్వ కృత్వా వైవాహ్యముత్తమం. కన్యాదానం చేసేవాళ్ళకి, అట్లా స్వీకరించేటువంటి వాళ్ళకి, ఉభయలకి కూడా సమస్తమైనటువంటి శుభములు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం అనేటువంటిది జరిగింది. ఇంకా కూడా జనక మహారాజు ఏమంటాడంటే, ఈ మిథిలా నగరము దశరథుని యొక్క నగరంగా భావించవచ్చు, అయోధ్య నగరము మా నగరంగా కూడా భావించవచ్చు. అయ్యా విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠ మహర్షి, మీకు ఇక్కడ ఏ విధమైనటువంటి అడ్డు అనేటువంటిది లేదు. స్వేచ్ఛగా మీరు వివాహ కార్యక్రమాన్ని, ఇదిగో ఎవరు ఆటంకం చెబుతారో అడ్డు చెబుతారో అనేటువంటి భావన లేకుండా నిర్వహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నామని వాళ్ళు చెప్పడం అనేటువంటిది జరిగింది. మరి అలాగే
ఆ సందర్భంలో ఆ యజ్ఞ వేదిక అనేటువంటిది చక్కగా మరి సిద్ధం చేశారు. వశిష్ఠ మహర్షి ఆ యజ్ఞ వేదికను చక్కగా అలంకరించినటువంటి వారై అందు యజ్ఞ వేదికలో అగ్నిని ప్రతిష్ఠించడం అనేటువంటిది జరిగింది. మరి ఆ సమయంలో వేదమంత్రములన్నీ కూడా చక్కగా ఘనంగా వినిపిస్తూ ఉన్నాయి. సామగానం కూడా ఉంది. స్వర సంగీత పవిత్ర మంత్రములతో శాస్త్రోక్త కార్యములన్ స్థిర యోగమున చేసి అగ్నిని ప్రతిష్ఠించెన్ మహావేదియందు ఉరుదీక్షన్ గురువౌ వశిష్ఠుడు మహాహోమము చేసెన్ వధూవర కళ్యాణ మహోత్సవమున ద్విజుల్ భద్రోక్తులన్ పల్కగా. సామగానం జరుగుతోంది. వేద మంత్రములన్నీ కూడా విప్రోత్తములైనటువంటి వాళ్ళు చక్కగా పఠిస్తూ ఉన్నారు. శాస్త్రోక్తంగా వేదోక్తంగా విద్యుక్తంగా జరగవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. అలాంటి సందర్భంలో వశిష్ఠ మహర్షి యజ్ఞ వేదికలో అగ్నిని ప్రవేశింపజేశాడు. అగ్నిని ప్రతిష్ట అగ్ని ప్రతిష్ట అనేటువంటిది జరిగింది. ఆ హోమం అనేటువంటిది ప్రారంభం చేశారు. మరి ఆ సమయంలో అందరూ బ్రాహ్మణోత్తములందరూ కూడా సాధు సాధు అంటూ ఉన్నారు. భద్రములను భద్రం అని అన్నీ కూడా శుభకరమైనటువంటి వాక్యాలన్నీ చెబుతూ ఉన్నటువంటి ఆ సమయంలో ముందుగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వచ్చేశారు. రాముడు ఆ యజ్ఞవేది దగ్గర ఉన్నాడు. అలాంటి ఆ సమయంలో సీతాదేవి అక్కడికి వస్తూ ఉంది. తతః సీతాం సమానీయ సర్వాభరణభూషితాం సమక్షమగ్నే సంస్థాప్య రాఘవాభిముఖే తదా అబ్రవీజ్జనకో రాజా కౌసల్యానందవర్ధనం. జనక మహారాజు తన కుమార్తె అయినటువంటి సీతాదేవిని చక్కగా అన్ని విధములైనటువంటి ఆభరణములతో అలంకరింపజేసినటువంటి వాడై పెళ్లి కుమార్తెగా తీర్చిదిద్దినటువంటి వాడై తీసుకుని వచ్చి రామచంద్రస్వామి ఎదురుగా నిలిపినాడు. ఆ కౌసల్యకు ఆనందాన్ని కలిగించేటువంటి రామచంద్రస్వామికి ఎదురుగా నిలిపినాడు. సర్వాభరణ విభూషితన్ ఉర్వీసుతన్ వీర్యశుల్కన్ ఉత్తమ కన్యన్ పర్వేందుముఖిని సీతను సర్వులు మెచ్చంగా తెచ్చే జనకుండటకున్. జనక మహారాజు అమ్మాయిని తీసుకొని వచ్చినటువంటి సమయంలో వచ్చిన తర్వాత రామునికి ఎదురుగా నిలిపినటువంటి ఆ సందర్భంలో జనక మహారాజు ఇలా అంటూ ఉన్నాడు రామచంద్రస్వామితో, అయ్యా రామ వినవయ్యా, ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవా ప్రతీచ్ఛచైనాం భద్రం తే పాణిం గృహీష్వ పాణినా. ఈ అమ్మాయి మా కుమార్తె సీత, ఈమె ఈరోజు నుంచి నీకు సహధర్మచారిణిగా ప్రకాశించేటువంటి సదవకాశం అనేటువంటిది ఏర్పడింది. ఈమెను స్వీకరించవయ్యా, ఈమె చేతిని నీ చేతితో పరిగ్రహించవయ్యా అని చెబుతూ, పతివ్రత మహాభాగా ఛాయేవ అనుగత సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజ మంత్రపూతం జలం తదా. నాయనా రామ, ఈమె పతివ్రత, ఎప్పుడూ కూడా పతి అయినటువంటి నిన్నే నీ క్షేమంనే కోరుతూ వ్రతం చేసేటువంటి మనసులో భావన చేసేటువంటి ఈ మహాసాధ్వి మహాత్మురాలు నీడవలే ఛాయేవానుగత, నీడవలే ఎప్పుడూ కూడా నిన్ను అనుసరిస్తూ ఉంటుంది అని చెప్పి ఆ జనక మహారాజు తన చేతిలో ఉండేటువంటి నీటిని అంటే దానం చేసేటప్పుడు నీరు ధారగా వదులుతారన్నమాట, కన్యాదానం చేస్తున్నాడు కదా, అందువలన మంత్రపూతమైనటువంటి జలమును అలా వదిలిపెట్టినాడు. ఇయమ సీత నీదు సుత
ఇప్పుడు నీ సహధర్మచారిణి స్థాయి వెలుంగో కైకొనుము సాధ్వికరమ్మును నీ కరమ్ముచే శ్రేయముగూర్ప నిన్ననుసరించును ఛాయయనంగా అంచో తా తోయము ధారగా విడిచే తుష్టిని తజ్జనకుండు ప్రేముడిన్. ఆ విధంగా మంత్రజలాన్ని వదిలిపెట్టినటువంటి వాడై కన్యాదానం అనేటువంటి సత్కార్యాన్ని పూర్తి చేశాడు ఆ జనక మహారాజు. మంత్రజలమును జనకుండు మహిని విడువా అమరముని వరుల్ సాధువాక్యములు బలుక దేవదుందుబుల్ మ్రోగెను దివ్యముగను పుష్పవర్షము కురిసెను పూర్ణముగను. మంత్రజలాన్ని వదిలి కన్యాదానం అనేటువంటి సత్కార్యాన్ని పూర్తి చేయగా ఆనందం కలిగింది దేవతలందరికీ కూడా. అమరులు మునులు అందరూ కూడా భళి భళి సాధు సాధు శుభము శుభము భద్రము భద్రము అని అంటూ ఉన్నారు. దేవదుందువులు అనేటువంటివి అంటే ప్రత్యేకంగా ఒకరు మ్రోగిస్తే మ్రోగేవి కాదు, మరి శుభకార్యానికి సూచనగా దేవదుందువులన్నీ కూడా తమంతట తాముగా దివ్యంగా మ్రోగినాయి. పుష్పవర్షం ఆకాశము నుండి అలాగా కురిసిందనమాట. సాధు సాద్విది దేవానాం ఋషీణాం వదతా తదా దేవదుందుభి నిర్ఘోషః పుష్పవర్షో మహానభూత్. ఆ విధంగా సీతారాముల కళ్యాణం అనేటువంటిది గొప్పగా మంత్రయుక్తంగా శాస్త్రోక్తంగా విద్యుక్తంగా కళ్యాణ కామనలతో శుభవాక్యములతో నిర్వహించబడింది. అయితే ఆ సీతారాముల కళ్యాణం అయిన వెంటనే అప్పుడే ఏవం దత్వా తదా సీతాం మంత్రోదక పురస్కృతాం అబ్రవీత్ జనకో రాజా హర్షేణాభిపరిప్లుతః. ఆ విధంగా సీతమ్మవారి కన్యాదానం అనేటువంటిది పూర్తి అయిన తరువాత జనక మహారాజు వెంటనే అక్కడ ఉన్నటువంటి లక్ష్మణుణ్ణి పిలిచి ఇలా అంటూ ఉన్నాడు. లక్ష్మణ ఆగచ్చ భద్రంతే ఊర్మిళాముద్యతమ్మయా ప్రతీక్ష పాణిం గృహీష్ మా భూత్కాలస్య పర్యయః. ఇదిగో నాయన, నీకు తగినటువంటి ఇల్లాలుగా మేము అనుకున్నటువంటి ఊర్మిళ నా కుమార్తె అయినటువంటి ఊర్మిళ ఈమె నీకు ఇచ్చి వివాహం చేయదలిచాం కదా, ఈమె చేతిని నీవు స్వీకరించు, ఈమెను స్వీకరించు, ఆలస్యం అనేటువంటిది లేకుండా అని ఆ జనక మహారాజు లక్ష్మణునితో అన్నాడు. అట్లాగే తమేవ ముక్త్వా జనకో భరతం చాభ్యభాషత గృహాణ పాణిం మాండవ్యాః పాణినా రఘునందన. భరతుణ్ణి చూచి, నాయనా భరత ఇటు రావయ్యా, ఇదిగో ఇక్కడ మాండవి మా తమ్ముడైనటువంటి కుశధ్వజుని యొక్క కుమార్తె మాండవి ఉందయ్యా, ఈమె చేతిని చేతితో గ్రహించు, ఈమెను పత్నిగా స్వీకరించు అనేటువంటి విషయాన్ని ఆ జనక మహారాజు చెబుతూ అలాగే శత్రుఘ్నుని చూచి శత్రుఘ్నం చాపి ధర్మాత్మా అబ్రవీత్ జనకేశ్వరః శృతకీర్త్యా మహాబాహో పాణిం గృహీష్వ పాణినా. ఓ శత్రుఘ్నుడా, ఇదిగో ఇక్కడ శృతకీర్తి మా తమ్ముడైనటువంటి కుశధ్వజుని యొక్క కుమార్తె శృతకీర్తి ఉందయ్యా, ఈమె చేతిని చేతితో స్వీకరించు, ఈమెను భార్యగా పరిగ్రహించు అనేటువంటి విషయాన్ని చెబితే అలాగే నలుగురు కూడా జనక మహారాజు చెప్పినటువంటి మాటను అనుసరించి క్రమంగా ఆ నలుగురు కన్యకల యొక్క చేతిని గ్రహించినటువంటి వారే. పాణిగ్రహణ మహోత్సవం అనేటువంటి ఆ కార్యక్రమాన్ని దివ్యంగా పూర్తి చేసినారు. జనకస్య వచ శ్రుత్వా పాణీన్ పాణిభిరస్పృశన్ చత్వారస్తే చతశ్రూణాం వశిష్ఠస్య మతే స్థితాః. వశిష్ఠ మహర్షి యొక్క అనుమతి తీసుకున్నటువంటి వారై వాళ్ళు నలుగురు కూడా ఆ విధంగా పాణిగ్రహణ మహోత్సవాన్ని పూర్తి చేశారు. ఆ సమయములో పురిసెన్ పూలవాన దుందుభుల నిర్ఘోషము శ్రావ్యముగా మరసెన్ నిండుగా అంతరిక్షమున ఆమోదించి నృత్యము చేసిది దివ్యాంగనలెల్లా గీతములు రాజిల్లంగ గానము చేసిరి గంధర్వులు చూడ అద్భుతముగా చెల్వందే కళ్యాణముల్.
ఆ కళ్యాణములు నాలుగు కూడా అత్యద్భుతంగా అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అలాంటి ఆ సమయంలో ఆకాశం నుండి పుష్పవర్షం అనేటువంటిది కురిసింది. దేవదుందుభులు అనేటువంటివి మనోహరంగా మ్రోగినవి. అలాగే ఆ దివ్యాంగనలైనటువంటి అప్సరసలందరూ కూడా నాట్యం చేశారు. గంధర్వులందరూ కూడా చక్కగా గానం చేశారు. అంతటి ఆనందాన్ని వాళ్ళందరూ కూడా పొందినటువంటి ఆ సమయంలో ఇట్లా సీతారాముల కళ్యాణం అనేటువంటి కార్యక్రమం అనేటువంటి జరిగినటువంటి ఈ సందర్భంలో మిథిలానగరంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సీతారాముల కళ్యాణాన్ని చూస్తూ పులకించిపోయినటువంటి వారై వాళ్ళ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నారు. ఈ రాముడే కదా క్రూర రాక్షసియగు తాటకం చంపిన ధైర్యమూర్తి, ఈ రాముడే కదా ఋషివర్యు యాగమున్ లీల రక్షించిన బాలమూర్తి, ఈ రాముడే కదా ఇలా అహల్యాశాపమును తొలగించిన పుణ్యమూర్తి, ఈ రాముడే కదా ఈశు చాపమునికు పెట్టిన జగదేకవీరమూర్తి, ధరణి జనించినట్టి సీతాకుమారి పాణి గ్రహించినటువంటి పరమమూర్తి అనుచు మిథిలాపుర ప్రజలు ఆ రఘువరు జూచే తిలకించే పులకించే శుభముగనిరి. మరి ఎంతటి ఆనందాన్ని పొందినారో కదా. అసలు రామచంద్రస్వామికి జన్మనిచ్చినటువంటి దశరథుడు కానీ, అలాగే రామచంద్రస్వామికి జన్మనిచ్చినటువంటి ఆ తల్లి ఆ కౌసల్య మాత, అలాగే రాముని వివాహం చేసుకున్నటువంటి సీతామాత, అలాగే రాముని గురువుగా ఉన్నటువంటి విశ్వామిత్రుడు, వీళ్ళందరూ ఎంత ధన్యులో కదా అని అనుకుంటూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి మిథిలా నగరంలో ఉండేటువంటి ప్రజలు. తల్లియౌ కౌసల్య తపమేమి జేసెనో పుత్రుడవు రాముని ముద్దులంద, ప్రభువు దశరథుండు క్రతువేమి జేసెనో తనయుడై రాముడు జననమంద, వసుధాసుతగ సీత వ్రతమేమి జేసెనో రాముని విభునిగా రక్తినంద, ముని గాధిపుత్రుడు ఏ పుణ్యము చేసెనో సేవింపదగు రాము సేవలంద, ఎన్ని నోములనో చిరో ఎవరికెరుక ప్రజలు అయోధ్యలో రామదర్శనమునంద, అనుచు మిథిలాపుర ప్రజలు ఆ రఘువరు చూచి తిలకించి పులకించి శుభముగనిరి. ఈ సందర్భంలో ఒక తలంబ్రాలు పద్యం ఒకటి. మరి తలంబ్రాల సందర్భాన్ని శంకరాచార్యులు వారు రామకర్ణామృతము అనేటువంటి ఆ గ్రంథంలో చక్కగా వివరించారు. అదొక్కటి మనం తెలుసుకుంటామండి. పెళ్లి పత్రికల్లో కూడా ఈ మధ్య మెట్టువారు వారి పెళ్లి పత్రికల్లో కూడా చూశాం ఈ శ్లోకం. జానక్యాహ కమలామలాంజలిపుటే యా పద్మరాగాయితా న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితా, స్రస్తా శ్యామలకాయ కాంతి కలితా యా ఇంద్రనీలాయితా, ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. అంటే తలంబ్రాలు పోసుకునేటువంటి సమయంలో ముత్యాల తలంబ్రాలు సీతమ్మ చేతిలోకి రాగానే అవి తెల్లగా ఉండేటువంటివి. సీతమ్మ చేయి అరుణ కాంతులతో ఉంది, అందువలన అవి ఎర్రని కాంతితో ప్రకాశించాయి, పద్మరాగాలుగా ప్రకాశించాయి. అలాగే వాటిని రామచంద్రస్వామి తల మీద పోసేదానికి ఆకాశంలో అదే పైన అలాగా విడిచిపెట్టేటప్పుడు అక్కడ తెల్లగా మొల్ల పుష్పాలలాగా ప్రకాశించాయి. రాముని శరీరం మీద అలా పడి ఆయన నీలి రంగుతో అలా మెరిసేటువంటి అవి ఇంద్రనీల మణుల్లాగా ప్రకాశించాయి. ఒకే ఆ తెల్లనైనటువంటి ముత్యాలు పద్మరాగాల్లాగా ఇంద్రనీల మణుల్లాగా మొల్ల పుష్పాలలాగా ఉన్నటువంటి ఆ ముత్యాల తలంబ్రాలు అందరికీ కూడా ఆనందాన్ని పంచాలి అనేటువంటి ఆ భావనతో ఆదిశంకరాచార్యుల వారు సీతారామ కళ్యాణానికి సంబంధించినటువంటి తలంబ్రాలకు సంబంధించినటువంటి ఆ పద్యాన్ని ఆ విధంగా శ్లోకాన్ని ఆ విధంగా రచించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి యథాశక్తి ఇక ఫలశ్రుతితో నా కార్యక్రమం ముగిస్తున్నాను.
క్షేమమునిడు ఈ సీతారాముల కళ్యాణగాథ రక్తి చదివినన్ ప్రేమగవినినన్ కనినన్ రాముని కృప కవచమగుచు రక్షించు సదా రాముని కృప కవచమగుచు రక్షించు సదా. ఈ అవకాశం ఇచ్చినటువంటి పది సారస్వత పరిషత్ అధ్యక్షుల వారికి కార్యదర్శుల వారికి పెద్దలకి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ కూర్చొని చిన్నవాడినైనటువంటి నా మాటల్ని పెద్దవాళ్ళైనటువంటి పండితులైనటువంటి గురువులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆలకించారు. మరి రామచంద్రస్వామి అనుగ్రహంగా భావిస్తూ ఉన్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా సంతోషం. నమస్తే. నమో నమః. ఉపన్యాసం జరిగి దేవస్థానం నమో నమః. నమో నమః.